అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ అనేది కూడా హైలైట్ చేశాను. ఇంకొక మోడల్ ఒకటి కలిసెం డిజైన్ లాగా మనం పళ్ళులో హైలైట్ చేసుకోవడానికి డిజైన్ తీసుకున్నాను. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా మనం ప్లెయిన్ టూ సైడ్స్ బార్డర్స్తో కలిపి తీసుకున్నామండి ఎల్లో కలర్ కాంబినేషన్లో. దీని హోల్సేల్ ప్రైస్ అండి ఇది కంప్లీట్గా, దీని కాస్ట్ వచ్చేసి 4,960 రూపీస్కి అవైలబుల్ బార్డర్స్. దీంట్లో పట్టులో ఇప్పుడు టూ సైడ్స్ కూడా మనకు గ్యాప్ బార్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన బార్డర్ అంతా కూడా మనకు ఒక బోర్డ్ డిజైన్ స్టైల్లో ఒక ఆర్ట్ డిజైన్ స్టైల్ అనేది టూ డిజైన్స్ తీసుకున్నామండి. మనకు ఈ బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ప్లెయిన్ బార్డర్ అనేది హైలైట్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ వేరియంట్ ఉందండి. ఇది కూడా మంచి పికాక్. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక పికాక్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. అలాగే ఒక రౌండ్ డిజైన్, ఒక లైన్ అంతా కూడా అలా తీసుకుంటూ మనకు డిజైనర్ వేరుగా మనం హైలైట్ చేసుకున్నామండి. ఇది కంప్లీట్గా గోల్డ్ జరీ యూజ్ చేసుకొని తీసుకున్నాము. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ వేర్ బార్డర్ అండి. అది కూడా మనకు ఒక గ్యాప్ బార్డర్ స్టైల్లో తీసుకుంటూ దాంట్లో మనకు ఈ గ్యాప్ బార్డర్లోనే డిజైనర్ వేర్ అండి. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్, మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. పైన బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్లోనే సెల్ఫ్ లైన్స్ వచ్చేలా బార్డర్ అంతా హైలైట్ చేసుకున్నాము. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ బంచెస్, ఒక బొకే స్టైల్లో మనకు ఈ డిజైన్ తీసుకున్నాము. మ్యాంగో కానీ, ఫ్లవర్స్ కానీ, లీవ్స్ కానీ చాలా డిజైనర్ వేర్చి హ్యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకు లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ న్యాచురల్ లుక్ వచ్చేలాగా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా డిజైనర్ వేర్గా మనం తీసుకున్నాం. ఇదంతా కూడా సారీ ఆల్ ఓవర్ ఇంతే, ఇదే మనకు ప్రింట్ డిజిటల్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీని కింద బార్డర్ స్టైల్ కూడా మనకు రిచ్ బార్డర్ అనేది ఒక 3-4 వేరియేషన్స్తో మనకు బార్డర్ అంతా కూడా హైలైట్ చేస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి. వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. ఇదే మనం పట్టులో మన ప్యూర్ పట్టు, ప్యూర్ సిల్క్ అవన్నీ చూద్దామండి. ఫస్ట్ సారీ మనకు సాఫ్ట్ పట్టు అండి. సాఫ్ట్ పట్టులో మంచి కంచి బార్డర్స్తో మంచి డిజైనర్ వేర్ తీసుకున్నాం. దీనిపైనంత కూడా డిజిటల్ స్టైల్, డిజిటల్లో మనకు న్యాచురల్ రోజ్ ప్రింట్స్ ఉంటాయి కదా, అదేవిధంగా మనం ప్రింట్స్ అంతా కూడా తీసుకున్నామండి. పైన బార్డర్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు కంచి బార్డర్స్లో మనకు డబుల్ బార్డర్ స్టైల్, ఒకటి మనకు కడ్డీ బార్డర్ లుక్ వచ్చేలా, ఇంకోటి డిజైనర్ బార్డర్ లాగా టూ బార్డర్స్ అనేది తీసుకున్నాము. మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకు లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ న్యాచురల్ లుక్ వచ్చేలాగా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా డిజైనర్ వేర్గా మనం తీసుకున్నాం. ఇదంతా కూడా సారీ ఆల్ ఓవర్ ఇంతే, ఇదే మనకు ప్రింట్ డిజిటల్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. దీని పళ్ళు చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. బోర్డర్లు అంతా టూ సైడ్స్ కూడా పింకే తీసుకున్నాం కదా, పళ్ళు కూడా పింక్ కలర్ కాంబినేషన్లోనే ఆల్ ఓవర్ అనేది తీసుకున్నాము. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ప్లెయిన్, ప్లెయిన్లో మనకు టూ సైడ్స్ కూడా మనకు బార్డర్స్ డిజైనర్గా తీసుకున్నామండి. ఇదంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా ఉంటుందండి. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 3,930 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్స్, కలర్ కాంబినేషన్స్ చాలా చాలా కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ వేర్లో ఉన్నాయి. దీని ఒక్కొక్క డిజైన్స్ అనేది ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇందులో ఇంకొక మంచి హ్యాష్ కలర్ పైన ఫ్లవర్ డిజైన్ స్టైల్, ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ వైల్ వస్తుంది. ఇది కూడా చాలా లుక్, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఒక ఫ్లవర్స్ అంతా కూడా మనకు న్యాచురల్ లుక్తో మనకు డిజిటల్ అనేది తీసుకున్నాము. ఇంకొక డిజైనర్ ఏంటంటే ఇది కూడా ఇంకొక ఫ్లవర్ కాంబినేషన్, ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ స్టైల్ మనకు. ఇది రోజ్ ఫ్లవర్స్లోనే ఇంకా డిజైనర్ వేరుగా మనకు 3 ఫ్లవర్స్, ఒక ట్రే డిజైన్ స్టైల్, లీవ్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్గా తీసుకున్నారు. ఇంకొకటి మనకు మంచి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు షేడ్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయండి. ఇది మనకు సెల్ఫ్ వీవింగ్ లాగానే సెల్ఫ్ డిజైన్స్తో మనకు డిజైన్ తీసుకున్నారు. ఇంకొకటి మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన తీసుకున్నాం. ఇది కూడా చాలా లుక్ఫుల్, చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. పట్టులంటే మనకు చాలా తెలిసిపోతుంది కదా, దాంట్లో సాఫ్ట్ ఫినిషింగ్ అనమాట. ఇది కూడా మనకు ఫ్లవర్స్ కానీ చాలా డిఫరెంట్ లీవ్స్, డిజైనర్ వేర్ కంప్లీట్గా ప్రతి సారీ కూడా మనకు డిజైనర్ వేర్లోనే ఉంటుందండి. ఇది ఒకటి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక కలర్, ఇవన్నీ కూడా మనకు అన్నీ సేమ్ ప్రైజెసే ఉంటాయండి, కాకపోతే డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, బార్డర్స్ డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ అంటే మనకు చాలా డిజైనర్ వేర్ ఉంటుంది. ఈచ్ వన్ డిజైన్ నో సేమ్ కలర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకు డిజైన్ సారీస్ అనేది చాలా మన స్టోర్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయండి. మనం ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి మనకు కొన్ని ఉంటాయి. ఇది ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్, చాలా లుక్ ఫుల్ ఉంటుందండి.
మంచి వెబ్సైట్లో నా స్టోర్లో విజయ్ చాలా ఉంటాయండి. వెబ్సైట్లో కూడా ఆన్లైన్లో మనం యూట్యూబ్లో చూద్దాం కదా, ఆ శారీస్ మాత్రం వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి. ఇవన్నీ మనం యూట్యూబ్లో చూసేవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కాస్ట్ మాత్రం మనకు 3,930 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మనము కంచిలో టిష్యూ ఫామ్ మోడల్స్ అంటారు. కంచి పట్టు మీద మనకు టిష్యూ అనేది, జరి టిష్యూ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మంచి డార్క్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనే కాంబినేషన్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ బార్డర్స్ అంతా కూడా డిజైనర్ వేర్ అనమాట. ఈ డిజైనర్ కంచి బార్డర్లానే మనకు కంచి పట్టు అంటే డిజైనర్ బార్డర్ ఉంటుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. ఇది మనకు శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి మొత్తం ఈ డిజైన్. మనకి దీని కింద బోర్డర్ స్టైల్ చూసుకున్నట్టయితే మనకు లెంగ్త్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక 10 ఇంచెస్ బోర్డర్ తీసుకుంటూ మిడిల్లో డిజైనర్ పికాక్ బోర్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. టూ సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్ అనమాట. చాలా లైట్ వెయిట్ లుక్ ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. అది కూడా మంచి ఆనియన్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటూ దీనికి రిచ్ డిజైన్ అనేది మొత్తం ఒక 2 పీకాక్ డిజైన్స్ అనే రౌండ్ డిజైన్స్లో పళ్ళు అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. టూ సైడ్స్ కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ ఆనియన్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ తీసుకుంటూ బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేసుకున్నాం. కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి. దీని 8,170 అండి. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి. ఓన్లీ 8,170 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఇంకా డిజైన్స్ అనేది మనం ఈ టిష్యూ పట్టులోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చిన్న చిన్న బుటీస్కి ఆల్ ఓవర్ బుటీస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూసుకున్నట్టయితే మంచి పర్పుల్లో కంచి పట్టులోనే మంచి పర్పుల్ డిజైన్స్, పర్పుల్ కలర్ కాంబినేషన్కి సీ గ్రీన్ బోర్డర్ అండి. ఇది కూడా డిజైనర్ వేర్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ దీని బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే మనకు బోర్డర్ అంతా కూడా డిజైనర్ బోర్డర్ అది డిజైన్ మనం కంచి బోర్డర్లోనే డిజైనరింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక ఫ్లవర్ బంచెస్ అనేది లీవ్స్తో ఆల్ ఓవర్గా మనం పైన బోర్డర్ అంతా కూడా తీసుకున్నాం. అది కూడా బ్లూ స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ మిక్స్డ్ కలర్. శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు బర్డ్ డిజైన్స్ అనేది తీసుకుంటూ మనకు మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్గా క్రీపర్ వర్క్ అంతా కూడా లీఫ్ డిజైన్స్తో హైలైట్ చేసుకున్నాం మొత్తం శారీ అంతా కూడా. ఇంతే లెంగ్త్లో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి ఆల్ ఓవర్గా. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు డబుల్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ బార్డర్ తీసుకుంటూ ఇంకొక వేవ్ డిజైన్ స్టైల్లో బార్డర్స్ అనేది ఇంకో మోడల్ ఇంకో బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్లో తీసుకున్న కలర్ కాంబినేషన్నే మనకు బ్రోకెట్ స్టైల్లో ఆల్ ఓవర్గా మనకు 1 మీటర్ వరకు బ్లౌజ్ అనే పళ్ళు అనేది తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్నే మనకు ప్లెయిన్ అనేది తీసుకుంటూ టూ సైడ్స్ కూడా మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇది మొత్తం మనకు ఆల్ ఓవర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి దీనికి. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి. ఓన్లీ 6,200కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూసుకున్నట్టు దీంట్లోనే మనకు వేరే వేరే డిఫరెంట్ స్టైల్లో మనకు మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి గ్యాప్ బోర్డర్ అనమాట. ఇప్పుడు బాగా రన్ అవుతున్న మోడల్లో ఇది ఒక మోడల్ అండి. ఈ గ్యాప్ బోర్డర్లోనే డిజైనర్ వేర్ అండి. చాలా బాగుంటుంది లైట్ వెయిట్, మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. పైన బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్లోనే సెల్ఫ్ లైన్స్ వచ్చేలా బోర్డర్ అంతా హైలైట్ చేసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక ఫ్లవర్ బంచెస్ ఒక బొకే స్టైల్లో మనకు ఈ డిజైన్ తీసుకున్నాం. మ్యాంగో కానీ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ చాలా డిజైనర్ వేర్గా మొత్తం ఆల్ ఓవర్గా తీసుకున్నాము. ఈ సారీ ఇంతే లెంగ్త్లో మనకు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. అలాగే దీని కింద బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే ఇంకొక డిజైనర్ బోర్డర్ గ్యాప్ బోర్డర్లోనే మనకు ఒక ఈ బంచెస్ అనేది హైలైట్ అయ్యేలా మిడిల్ అంతా ప్లెయిన్ తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనకు కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ వేర్ అండి. ఒక క్రాస్ మనకు ఒక డిజైన్ లీవ్స్ అంతా ఒక ఫ్లవర్స్ కానీ ఒక క్రాస్ వచ్చేలా హైలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక రుద్రాక్ష డిజైన్ స్టైల్లో హైలైట్ చేసుకున్నాం. ఈ టూ సైడ్స్ కూడా మనకు ఒక థ్రెడ్ బోర్డర్స్ అండి. పట్టులోనే థ్రెడ్ పట్టుతో బోర్డర్ అనేది హైలైట్ చేస్తుంది. ఇది కూడా ఒక టెంపుల్ స్టైల్లో టెంపుల్ బోర్డర్ లాగా హైలైట్ అవుతుంది. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నామండి. ఇది కూడా మనకు సేమ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్కి కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇంత లైట్ వెయిట్ అండి, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మన కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి. ఇది కూడా మనకు దీని కాస్ట్ మాత్రం 5,860 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూసుకున్నట్లయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి
మంచి రెడ్ కలర్కి మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మంచి రెడ్కి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మనం వన్ సైడ్ గ్యాప్ బోర్డర్ చేసాం, దీంట్లో పట్టులో ఇప్పుడు టూ సైడ్స్ కూడా మనకు గ్యాప్ బోర్డర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన బోర్డర్ అంతా కూడా మనకు ఒక బోర్డ్ డిజైన్ స్టైల్లో ఒక హార్డ్ డిజైన్ స్టైల్ అనేది టూ డిజైన్స్ తీసుకున్నామండి. మనకు ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ప్లెయిన్ బోర్డర్ అనేది హైలైట్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ వేర్ ఉంటుందండి. ఇది కూడా మంచి పికాక్ డిజైన్ అనేది ఒక డిజైన్ చిన్న స్మాల్ సైజులో తీసుకుంటూ ఇంతే లెంతీలో మనం శారీ అంతా కూడా తీసుకున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా తీసుకున్నామండి ఈ బోర్డ్ డిజైన్ అంతా కూడా. దీని కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ గ్యాప్ బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. కాంట్రాస్ట్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకు పికాక్స్ అనేది టిష్యూ పైన తీసుకున్నాం. ఈ డిజైన్ అంతా కూడా పళ్ళు అంతా కూడా టిష్యూ పళ్ళు అనేది తీసుకున్నాము. టూ సైడ్స్ కూడా మనం బోర్డర్ స్టైల్ లాగా ఒక లైన్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఇది కూడా మనకి బోర్డర్స్ విత్ బోర్డర్స్తో కలిపి మనకు ఉంటుందండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ మాత్రం మనకి హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 6,340 రూపీస్కి అవైలబుల్ ఉందండి. కంచిలోనే మనకు లైట్ వెయిట్ మోడల్, కంచి వెయిట్ లైట్ వెయిట్ పట్టులోనే డిజైనర్ వేర్ అనమాట. మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు బార్డర్ కాంబినేషన్ అనేది, కలర్ కాంబినేషన్ కూడా రేర్గా ఉంటుందండి మన దగ్గర. ఈ కలర్ అంతా కూడా రేర్ వస్తుంది. అలాగే దీని పైన బార్డర్ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి మ్యాంగో డిజైన్స్ అనేది ఒక బార్డర్ డిఫరెంట్ డిజైనర్ బార్డర్ లాగా తీసుకున్నాము. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక పికాక్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. అలాగే ఒక రౌండ్ డిజైన్ ఒక లైన్ అంతా కూడా అలా తీసుకుంటూ మనకు డిజైనర్ వేరుగా మనం హైలైట్ చేసుకున్నామండి. ఇది కంప్లీట్గా గోల్డ్ జరీ యూజ్ చేసుకొని తీసుకున్నాము. దీని కింద బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ వేర్ బోర్డర్ అండి. అది కూడా మనకు ఒక గ్యాప్ బోర్డర్ స్టైల్లో తీసుకుంటూ దాంట్లో మనకు ఒక పికాక్ లైన్ అలాగే ఒక రౌండ్ డిజైన్ లైన్ అనేది తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నామో కింద బోర్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. అలాగే మనకు ఒక కడ్డీ బోర్డర్ వీవింగ్ స్టైల్లో మనకు ఒక బాక్సెస్ డైమండ్ షేప్ డిజైన్ లాగా ఇంకో బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇది కూడా మనకు చాలా డిజైనర్ వేర్గా ఉంటుందండి. దీంట్లో కూడా దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. కాంట్రాస్ట్ పళ్ళులోనే మనకు 1 మీటర్ వరకు ఉంటుంది. అది కూడా మనకు ఆల్ ఓవర్ వచ్చేసి ఒక స్మాల్ బూటీ స్టైల్లో మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నాం. టూ సైడ్స్ కూడా ఒక మ్యాంగో డిజైన్స్ తీసుకుంటూ టూ సైడ్స్ కూడా బోర్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఇది కూడా మనం బోర్డర్ అంతా కూడా ఈ కలరే, పళ్ళు కూడా ఈ కలరే తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ అనేది కూడా సేమ్ కలర్ తీసుకుంటూ టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. దీని మనకు ఇంత లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్ క్వాలిటీ అండి. దీని కాస్ట్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 7,760 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లోనే ఇంకా మనకు మంచి కతాన్ పట్టు అని ఇప్పుడు న్యూగా ట్రెండ్ అండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుందండి సారీ అంతా కూడా. దీని లైట్ వెయిట్ చూడండి, సెల్ఫ్ మంచి సెల్ఫ్ బోర్డర్ స్టైల్లో డిఫరెంట్ డిజైనర్ వేర్లో ఉంటుంది కంప్లీట్గా. ఈ సారీ మనం బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మనకు మంచి బనారస్ కతాన్ స్టైల్ ఉంటుంది. ఇది ఎంత బోర్డర్ అంతా డిజైనర్ బోర్డర్ అండి. మనకు పట్టులో ఏ విధమైన కంచి పట్టులో బోర్డర్స్ ఏ విధంగా వస్తాయో అదే విధంగా బోర్డర్స్ అంతా కూడా తీసుకున్నారు. సారీ అంతా కూడా సిల్వర్ కలర్ జరీ యూజ్ చేసుకుంటూ మంచి డిజైనర్ వేరుగా, క్రీపర్ వర్క్ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ అండి. మొత్తం ఈ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ తీసుకున్నాము. దీనిపైన అంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ స్టైల్లో హైలైట్ చేసుకున్నాము. ఈ ఫ్లవర్ కూడా మనకు న్యాచురల్ లుక్ లాగా, మనం గోల్డ్ ఫ్లవర్స్ లాగా మనకు డిజైనర్గా ఉంటుంది. మనం దీని కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నామో కింద బోర్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. దీని పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లోనే మనకు 1 మీటర్ వరకు తీసుకున్నాం. ఇది కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్స్తో మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ పళ్ళు లాగా హైలైట్ చేసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనం ఏదైతే బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్స్ని హైలైట్ చేసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కూడా ఉంటుందండి. దీని మనకు ప్లెయిన్లోనే డిజైనర్గా మనకు స్టిచ్ చేయించుకోనికి, వర్క్ చేయించుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి సారీ అంతా కూడా. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, 11,490 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కానీ డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ మన స్టోర్లో విజిట్ అయినైతే చాలా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి. మనం ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి డిజైనర్ వేర్. ఇదే కతాన్ పట్టులోనే మనం బూటీ స్టైల్లో కూడా తీసుకున్నాము. మనం ఇది 10,930 రూపీస్ అండి. దీంట్లో కూడా మంచి డిజైనర్ వేర్ అనమాట, బ్రోకెట్ స్టైల్లో డిజైనర్ వేర్ అనమాట. ఇది కూడా
చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది కూడా మనం బోర్డర్ కుట్టు బార్డర్ స్టైల్లా హైలైట్ చేసుకున్నాం. ఇదంతా కూడా కంప్లీట్గా కుట్టు బార్డర్లోనే ఒక టెంపుల్ డిజైన్స్ అనేది కూడా తీసుకున్నాం. దీంట్లో కూడా చాలా లైట్ వెయిట్ బాగుంటుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకు హ్యాండ్ వీవింగ్తో బుటీ స్టైల్ అనేది కూడా ఒక లీఫ్స్ డిజైన్ ఫ్లవర్ లాగా హైలైట్ చేసుకున్నాము. ఇది ఎంత లెంత్లో మనకు శారీ అంతా కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీని కింద బోర్డర్ స్టైల్ కూడా మనకు రిచ్ బోర్డర్ అనేది ఒక 3-4 వేరియేషన్స్తో మనకు బోర్డర్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్. దీని పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు. మనం ఏదైతే బోర్డర్ కలర్ కాంబినేషన్లో పింక్ అనేది యూజ్ చేసుకున్నాం కదా, అదే పింక్ కలర్ కాంబినేషన్తో మనకు 1/2 మీటర్ వరకు తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా బోర్డర్ లైన్ లాగా తీసుకున్నాం. అవుట్లైన్ అంతా కూడా మనం లైన్స్ ద్వారా మనం హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసినట్లయితే ఇంకా డిజైనర్ వేరు. మనకు ఒక లైన్స్ లాగా మనకు డిజైనర్ తీగ డిజైన్ లాగా మేనా వర్క్ స్టైల్లో మనం మొత్తం తీసుకున్నామండి బ్లౌజ్ అంతా కూడా. హ్యాండ్ పర్పస్ కూడా మనం ఒక టెంపుల్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 10,930 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి, ఇది మంచి చినియా పట్టులు అండి. చినియా పట్టులో ఇప్పుడు బాగా రన్నింగ్ అవుతున్న డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. మనం ఓన్లీ మనం శాంపిల్ పీసెస్ మాత్రమే చూస్తున్నాం. ఫస్ట్ మనం స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. పైన బార్డర్ అంతా కూడా ఒక డైమండ్ షేప్తో చిన్న డిజైన్ లాగా మనం తీసుకున్నామండి. ఒక అది కూడా ఒక 3 ఇంచెస్ బార్డర్ స్టైల్లోనే తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక ఆల్ ఓవర్ వర్క్ లాగా ఒక లీఫ్ డిజైన్ స్టైల్లో మనం డిజైన్ అంతా కూడా తీసుకున్నామండి. దీనిపైన అంతా కూడా సిల్వర్ కలర్ అండ్ యాంటిక్ జరీతో మనకు ఒక చిన్న ఫ్లవర్స్ అనేది మిడిల్లో ఫ్లవర్ పైన మిడిల్ పైన అంతా కూడా మనం సిల్వర్ అండ్ యాంటిక్ జరీతో మనం వీవింగ్ అనేది తీసుకున్నాం. ఇది ఇంత లెంత్లో మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే ఇంకా డిజైన్ డబుల్ బార్డర్ స్టైల్లో హైలైట్ చేసుకున్నాము. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ని డబుల్ బార్డర్ లాగా మనం హైలైట్ చేసుకున్నాము. మిడిల్ అంతా కూడా మనకు డైమండ్ షేప్ డిజైన్ అంతా కూడా తీసుకుంటూ 2 సైడ్స్ కూడా మనం ఫ్లవర్స్తో హైలైట్ చేసుకున్నాము. దీని పళ్ళు అనేది చూసుకున్నట్లయితే మనకు షార్ట్ పళ్ళు, ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు డిజైన్ అంతా కూడా తీసుకుని ఇందులో మనకు ఒక బొకే మోడల్ లాగా మనం ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనం బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి. కంటిన్యూగా మనం గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే డాట్ డిజైన్ స్టైల్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనము చాలా బ్లౌజ్ అనేది డిజైనర్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అండి. దీని కాస్ట్ అనేది మనకు 6,130 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లోనే మనకు చాలా డిజైన్స్ అనేది ఉన్నాయి. మనకి ఇప్పుడు శాంపిల్ పీసెస్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి డిజైనర్గా. ఇంకొకటి ఇది ఒకటి 5,790 రూపీస్లో ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. దీంట్లో మనకు ఒక పైన బార్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, అలాగే మెజెండా పింక్ బార్డర్. దీని గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా లుక్ ఉంటుందండి. ఈ బార్డర్ డిజైన్ కూడా మనకు ఒక కడ్డీ బార్డర్ లాగా టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక మీనా వర్క్ స్టైల్లో మనకు తీగ డిజైన్ స్టైల్, అలాగే గడి స్టైల్లో ఒక లైన్స్ లాగా మనము ఆల్టర్నేట్గా 1/1 శారీ అంతా కూడా తీసుకున్నాం. దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్లయితే ఇంకా డిజైనర్ బార్డర్, ఇది కూడా ఒక రౌండ్ డిజైన్ స్టైల్లో మనకు టిష్యూ బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. బార్డర్ కూడా కంటిన్యూగా మనకు ఒక 4 ఇంచ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే ఇంకా మనకు వేవ్ డిజైన్ స్టైల్తో డిఫరెంట్గా మనం శారీలో అంతా కూడా లైన్స్ తీసుకున్నాం కదా, పళ్ళు కూడా వేవ్ డిజైన్ స్టైల్లో మనకు 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ అంతా కూడా మనం బ్రోకెట్ స్టైల్లో తీసుకున్నామండి, బ్రోకెట్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. పళ్ళులో ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ అంతా కూడా మనం బ్లౌజ్ 1 మీటర్ వరకు కూడా బ్లౌజ్ అనేది తీసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చాలా డిజైనర్ వేర్గా ఉంటుందండి. దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 5,790 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వెరైటీ మంచి రెడ్ కలర్ కాంబినేషన్లోనే డిజైనర్ వేర్గా ఉంటుందండి. ఇది కూడా మనకు గ్యాప్ బార్డర్. ఇప్పుడు దీంట్లో మనకు పట్టులో కానీ చినియాలో ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి కదా, ఆ స్టైల్లోనే గ్యాప్ బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా తీశారు. దీంట్లో కూడా మంచి రెడ్ కలర్ పైన మనకు సెల్ఫ్ వీవింగ్ మొత్తం సెల్ఫ్లోనే కలర్ బార్డర్స్ అంతా కూడా తీసుకున్నాం. ఇది కూడా మనం మంచి రెడ్కి సిల్వర్ కలర్ జెరీ అనేది యూజ్ చేస్తూ ఒక పికాక్ డిజైన్ అలాగే ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది ఒక బాక్సెస్ లాగా మనం బోర్డర్ అంతా కూడా హైలైట్ డిజైన్ చేసుకున్నాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక వేవ్ డిజైన్ ఎరమార్క్ డిజైన్ స్టైల్, అలాగే చిన్న ఫ్లవర్డు ఒక డైమండ్ షేప్ డిజైన్ స్టైల్లో మనకు ఒక బాక్స్ లాగా హైలైట్ చేసుకున్నాం. ఇది ఇంతే ఒకటి ఆల్టర్నేట్గా 1/1 4 డిజైన్స్ కూడా మనం తీసుకున్నాం. దీంట్లో 1/1 ఆల్టర్నేట్గా మనం లైన్స్ లాగా తీసుకున్నాము.
దీని కింద బోర్డర్ స్టైల్ చూసుకున్నట్టయితే మనకు గ్యాప్ బోర్డర్ అనేది కంప్లీట్గా గ్యాప్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనం పైన ఏదైతే ఎలిఫెంట్ బోర్డర్ పికాక్ బోర్డర్ ఆల్టర్నేట్గా తీసుకున్నామో అదే బోర్డర్ 2 తీసుకుంటూ మిడిల్ అంతా కూడా మనకు గ్యాప్ బోర్డర్ స్టైల్లో హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ సెల్ఫ్ పళ్ళులోనే మనకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా తీసుకున్నాం ఒక హాఫ్ మీటర్లో. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఏదైతే తీసుకున్నామో అదే ఫ్లవర్ అదే పికాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఏదైతే బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ అనేది తీసుకున్నాం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ దీనికి మనకు బోర్డర్ అనేది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. డిజైన్ మనం ఏదైతే శారీలో బోర్డర్ తీసుకున్నామో అదే బోర్డర్ అనేది కంటిన్యూగా మనం బోర్డర్స్ లాగా తీసుకున్నాం. బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకి ఇంత డిజైన్ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చినియా పట్టు అంటేనే. దీని కాస్ట్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 5,850 రూపీస్కే అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా మన స్టోర్కి విజిట్ అయితే చాలా డిఫరెంట్ కూడా డిజైన్స్ అనేది కూడా చూడొచ్చండి. నెక్స్ట్ మంచిలో లైట్ వెయిట్ పట్టు అనేది తీసుకున్నామండి. లైట్ వెయిట్లో సాఫ్ట్ మెటీరియల్ కూడా మనకు చాలా సాఫ్ట్ ఫినిషింగ్తో తీసుకున్నాం. మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి బోర్డర్ అంతా కూడా కడీ బోర్డర్ స్టైల్లో మనం సిల్వర్ కలర్ జెరీ అనేది యూజ్ చేస్తూ మనం కడీ బోర్డర్ అంతా కూడా తీసుకున్నాం. ఇది కూడా మనం 4 ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే డిజైనర్ వేర్గా మనకు ఒక పికాక్ డిజైన్ అనేది తీసుకున్నాం. అందులో మనకు సిల్వర్ కలర్ జెరీ యూజ్ చేస్తూ మిడిల్లో అంతా కూడా గ్రీన్ కలర్ బూటీ లాగా హైలైట్ చేసుకున్నాం. ఇంకోటి పింక్ కలర్ కాంబినేషన్తో ఆల్టరేట్గా మనకు సారీ అంతా కూడా ఇంతే లెంత్లో హైలైట్ చేసుకున్నాం. సారీ కింద బోర్డర్ అనేది కూడా మనం సేమ్ పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నామో కింద కూడా సేమ్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీని పళ్ళు అంతా కూడా చూసుకున్నట్లయితే 1 మీటర్ వరకు తీసుకున్నాం. ఇది కూడా మనకు సిల్వర్ కలర్ జెరీ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ జెరీ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ అనేది కూడా హైలైట్ చేసాం. ఇంకొక మోడల్ ఒకటి కలిసం డిజైన్ లాగా మనం పళ్ళులో హైలైట్ చేసుకోవడానికి డిజైన్ తీసుకున్నాము. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా మనం ప్లెయిన్ 2 సైడ్స్ బోర్డర్స్తో కలిపి తీసుకున్నామండి ఎల్లో కలర్ కాంబినేషన్లో. దీని హోల్సేల్ ప్రైస్ అండి ఇది కంప్లీట్గా. దీని కాస్ట్ వచ్చేసి 4,960 రూపీస్కే అవైలబుల్ ఉంది. దీంట్లోనే ఇంకొక మోడల్ ఇది మన కంప్లీట్గా మనకు వితౌట్ బోర్డర్ అండి. పైన మాత్రం బోర్డర్ ఉండదు, మనం కింద బోర్డర్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా మనం పార్టీ వేర్గా డిజైనర్గా ఉంటుంది సారీ అంతా కూడా. ఇది ఈ పైన బోర్డర్ అంతా కూడా ప్లెయిన్ బోర్డర్ అనేది తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టయితే మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మన కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది, మనం ఓన్లీ శాంపిల్ పీస్ మాత్రమే. మనం బోర్డర్ అంతా కూడా దీంట్లో ఒక పికాక్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్తోనే హైలైట్ చేస్తాం. దీని మిడిల్లో పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న కొంచెం బుటీస్ కానీ ఫేస్ కలర్ డిజైన్గా తీసుకున్నామండి. ఇలాగ ఒక లైన్ లాగా మనకు బంచెస్ అంతా కూడా ఉంటుందండి సారీ అంతా కూడా. మొత్తం ఆల్ ఓవర్గా ఈ బుటీస్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుంది మనకి ఇంత లెగల్తీలో. మనం దీని బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మనం సిల్వర్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. ఇది కూడా మంచి డిజైనర్ వేర్గా ఉంటుంది, మంచి డిజైనర్ వేర్ బోర్డర్ లాగా తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాము. మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన మనకు ఒక పికాక్ డిజైన్ని డిఫరెంట్గా ఒక బోర్డర్ లాగా లైన్లు వచ్చేలాగా తీసుకున్నాం. అలాగే ఒక కడ్డీ బోర్డర్ అంతా కూడా మనకు బోర్డర్ లాగా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ పళ్ళు, మనకు మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, అదే 1 మీటర్ వరకు తీసుకుంటూ ఒక ఆల్ ఓవర్ డిజైన్ బ్రోకెట్ స్టైల్ లాగా మనం తీసుకున్నాం. దీంట్లో కూడా మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నామండి. ప్లెయిన్లో మనకు బోర్డర్ ఒక కడీ బోర్డర్ హైలైట్ అయ్యేలా సిల్వర్ కలర్ జరీతో మనం కడీ బోర్డర్ కూడా తీసుకున్నాం. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 5,860 రూపీస్కే అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ప్యూర్ టెసర్లో మనకు చాలా లైట్ వెయిట్ మోడల్లో డిజైనర్ వేర్గా మనకు కలంకారీ స్టైల్లో డిజైన్ తీసుకున్నాం. మంచి ఆనియన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్కి మనం లైట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ బోర్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ అంతా కూడా ఒక లైన్ అంతా కూడా పీకాక్ డిజైన్, అలాగే ఇంకొక లైన్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇలాగ బోర్డర్ అంతా పైన బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే ఒక లోటస్ ఫ్లవర్, అలాగే మనకు డిజైనర్ ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ మోడల్స్లో డిఫరెంట్గా ఆల్ ఓవర్గా తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు న్యాచురల్ లుక్ లాగా మన కలంకారీ డిజైన్ స్టైల్లో మనం ఆల్ ఓవర్గా తీసుకున్నాము. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. దీని కింద బోర్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మనకు పైన బోర్డర్నే మనకు లైన్ ఒక ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ ఆల్రెడీగా మనకు ఒక లెంతీ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం. ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది,
అది కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేశాం కదా. సో ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే హెవీగా మనకు పికాక్ డిజైన్స్ అనేది బిగ్ సైజ్లో మనం టూ సైడ్స్ బార్డర్స్తో కలిపి పళ్ళు అనేది కూడా హైలైట్ చేస్తున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ దీనికి హ్యాండ్ పర్పస్ బార్డర్ డిజైనర్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాను. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైజెస్ అండి, ఓన్లీ 5,330 రూపీస్కే అవైలబుల్ ఉంది. దీంట్లోనే మనకు సాఫ్ట్ కోరా అని ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఈ క్లాత్ అనేది కూడా మనకు చాలా న్యూ క్లాత్ అండి. దీనిపైన అంతా కూడా మనం ప్లెయిన్ స్టైల్లో సారీ అంతా కూడా ప్లెయిన్ అనేది తీసుకుంటూ అవుట్ టూ సైడ్స్ కూడా మనం డిజైనర్ బార్డర్ కలంకారీ స్టైల్లో బార్డర్లో అనేది లుక్ అనేది తీసుకున్నాము. మనం పళ్ళు బార్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే పైన బార్డర్ అంతా కూడా మనకు చిన్న 4 ఇంచెస్ బార్డర్ అనేది గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఒక రుద్రాక్ష డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఒక లైన్ లాగా కంటిన్యూగా తీసుకున్నాం. దీంట్లోనే పర్పుల్ అండ్ బ్లూ ఎల్లో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లైన్స్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. ఈ బార్డర్ స్టైల్లోనే మనకు డిజైనర్గా ఉంటుందండి. ఈ ఒక లీప్ డిజైన్ తీసుకొని అందులో కూడా 2 బర్డ్ డిజైన్స్ అంతా కూడా బర్డ్స్తో హైలైట్ చేసుకున్నాం. అలాగే సైడ్కి ఒక 2 ఫ్లవర్స్ అనేది కూడా డిజైనర్ చేసుకున్నాం. దీని కింద బార్డర్ అంతా చూసుకున్నట్టయితే పెద్ద బార్డర్ కంచి బార్డర్ లాగా డిజైన్ చేసుకున్నాం. అది కంచి బార్డర్లోనే మనకు డిఫరెంట్ డిజైన్స్ అంతా కూడా మనం బార్డర్లు హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నా కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు, మనం ఏదైతే బార్డర్ కలర్లో బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో డార్క్ బ్లూ కలర్లోనే అందులోనే ఒక 1/2 మీటర్ వరకు డిజైన్ తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్లోనే మనకు ఒక ట్రయాంగిల్ డిజైన్ స్టైల్లో మనకు తీసుకున్నాం. ఒక కైట్ డిజైన్ స్టైల్లో హైలైట్ అయ్యేలా మనం బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేసుకున్నాం. టూ సైడ్స్ కూడా మనం బార్డర్స్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం. దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ ఓన్లీ 4,430 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనం ప్యూర్ టసర్ పట్టులో తీసుకున్నాం. ఇది కూడా మనకు టసర్లోనే చాలా లైట్ వెయిట్, మనకు కలంకారీ డిజైన్స్తో చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది. ఇది కూడా పైన బార్డర్ అంతా మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్కి మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్తో మనకు బార్డర్ అంతా కూడా హైలైట్ చేసాము. ఇది కూడా మనం కడ్డీ టిష్యూ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. 4 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డ్ టిష్యూ బార్డర్ లాగా మనం డిజైన్ తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే ఒక పీకాక్ డిజైన్ స్టైల్లో డిఫరెంట్గా మనకు లీవ్స్ అంతా కూడా ఒక న్యాచురల్ కలంకారీ లుక్ అనేది ఒక పార్ట్ అంతా కూడా తీసుకున్నాము. ఇంకో పార్ట్ కూడా మనకు ఒక చిన్న చిన్న లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేసుకుంటూ ఒక లైన్ లాగా మనకు ఇంకొక పార్ట్ అంతా కూడా ఇలా మనకు 3-2 పార్ట్స్నే ఆల్టర్నేట్గా మనం సారీ అంతా కూడా డిజైన్ చేసుకున్నామండి. ఇది చాలా మనకు లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ఈ జర్నీలో కానీ పార్ట్ చిన్న చిన్న పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. అలాగే దీని కింద బార్డర్ స్టైల్లో చూసుకున్నట్టయితే మనకు కడీ బార్డర్ స్టైల్లో సేమ్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ అనేది తీసుకున్నాము. దీని పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చేలాగా మనకు ఒక బ్లూ కలర్ హ్యాష్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా డిజైనర్ లాగా తీసుకుని ఇందులోనే ఒక బిగ్ సైజులో మనకు ఒక పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. దీంట్లో కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు అంతా. దీని బ్లౌజ్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ లుక్ మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్లోనే మనకు ప్లెయిన్ అనేది తీసుకుంటూ 2 సైడ్స్ కూడా మనకు కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఇవే కా మామూలుగా దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి, ఓన్లీ 4,840 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇవే కాదు మనకు పట్టులోనే ఆల్ వెరైటీస్ బ్రైడల్ కానీ బ్రైడల్ పెట్టుబడి సారీస్ కానీ నుంచి పట్టు సారీస్ వరకు కూడా కంప్లీట్గా మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి. ఇవి మనం ఓన్లీ శాంపిల్ పీసెస్ మాత్రమే చూస్తున్నాం. మన స్టోర్ KPHP మెట్రో పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్ అని. మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్కే కలెక్షన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. మీరు యూట్యూబ్లో ఏ సారీ అయినా చూపించినప్పుడు అందులో ఆన్లైన్ బుకింగ్ కూడా సౌకర్యం కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.